హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మంగళవారం చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ఈ విజయంతో టీఆర్ఎస్ పార్టీ పతనం మొదలవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎన్ని గ్రూపులు ఉన్నా ఏం చేయవై, ప్రజల ఆశీర్వాదం ఉంది, ముత్యంరెడ్డి గారి ఆశీస్సు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా శ్రీనివాస్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తూ వీరికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో శ్రీనివాస్ రెడ్డి గారికి బంగారు భవిష్యత్ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి నేను ఒక విషయం, ముత్యంరెడ్డి గారి విషయం నేను ఈ సందర్భంగా మాట్లాడాలి. ముత్యంరెడ్డి గారు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే పైసలు ఇచ్చిన, మందు పోసిన ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళని చెప్పి నేను కోరుకుంటున్నా. అది మరణించి దోచుకున్న సొమ్మే, మరణించి దోచుకున్న సొమ్మే పంచిపెడుతున్నారు. మరణించి దోచుకున్న సొమ్ముతో కొన్న మద్యం మందే పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా తుపాక కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకి గజ్వేల్ మధ్య ఉంది. దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఈ కేసీఆర్ హరీష్ రావు ఏం చేసిండో ప్రశ్నిస్తాం. మరి సిద్దిపేట గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు ఏం చేసుకున్నారు? దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఏమీ చేయలేదనే విషయం ప్రజల్లోకి తీసుకుపోదామని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మొన్న ఒక మీటింగ్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు నేనే అభ్యర్థి అంటున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, అనేక మంది సీనియర్ నాయకత్వంలో, దామోదర్ గారి నాయకత్వంలో మరి వారు ఇక్కడ జాయిన్ కావడము, పార్టీలో రావడము మరి స్వాగతిస్తూ సరే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అభ్యర్థి అనేది రేపు డిక్లేర్ అవుతుంది అనేది, ఏది ఏమైనా ఇప్పుడు మనకు వచ్చిన ఆదేశాల ప్రకారము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుల వారు చెప్పిన దాని ప్రకారము, అనేక మంది ఇప్పుడు పెద్దలు మాట్లాడే దాన్ని బట్టి మన అభ్యర్థి రేపు డిక్లేర్ అయిన తర్వాత, అభ్యర్థి ఎవరైనా రేపు డిక్లేర్ అయిన తర్వాత ఆ అభ్యర్థి మనం చెప్పచ్చు. మనం చెప్పకపోయినా అర్థమైపోయింది కానీ మళ్ళా ఠాకూర్ సాబ్ నోటీసులు ఇస్తాడు వద్దు వెంకన్నా వద్దు మనం కాబట్టి ఒకటి రెండు మూడు విషయాలు తప్పకుండా దుబ్బాక కార్యకర్తలారా నాయకులారా ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒకటి రెండు మూడు, ఈ ఎన్నికల్లో రామలింగారెడ్డి చనిపోవాలని మనం కోరుకున్నది కాదు, అతను కోరుకున్నది కాదు, కాల నిర్ణయం జరిగింది, అతను చనిపోయిండు, అది బాధాకరం. కానీ ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో సింపతి ఓటింగ్ మీద రెండు విషయాలు, రామలింగారెడ్డి గారు చనిపోయారు, ఆయన భార్య సింపతి అని వారు ఏం చేస్తారు? మరి ముత్యంరెడ్డి గారు అనేక సేవలు అందించిన కుమారుడే కదా, మన ముత్యంరెడ్డి గారు కూడా చనిపోయారు కాబట్టి శ్రీనివాసరెడ్డి కూడా ఎన్నికలకు వచ్చేసినాము. సింపతి వాళ్ళకే కాదు మనకు కూడా ఉంది. రామలింగారెడ్డికి పలానా చేసినని చెప్పుకునే చరిత్ర రామలింగారెడ్డికి లేదు, కానీ ముత్యంరెడ్డి గారికి ప్రతిదీ చేసిన, ప్రతి ఊరిలో ముత్యంరెడ్డి గారు వేసిన రోడ్డు ఉంది, కట్టించిన స్కూల్ భవనం ఉంది, కట్టించిన డాగ్రా భవనం ఉంది, ఇది ముత్యంరెడ్డి గారి చరిత్ర.